ఏంజల్ టీవీ, ఆ టీవీలో ఒక గొప్ప దైవ సేవకుడు మాట్లాడుతూ ఒక సన్నివేశాన్ని చెప్పాడు. ఆయన చెప్పిన సన్నివేశం చాలా భయం కలిగించే సన్నివేశం. ప్రపంచంలో అందరికీ పరిచయం ఉన్న గొప్ప దైవ సేవకుడు, చాలా గొప్ప దైవ సేవకుడు, ఆయన కూడికలు ఏర్పాటు చేస్తే ఆ కూడికల్ని దరిదాపు సంవత్సరం అంతా కూడా సిద్ధపడాలి ఆ కూడికల కొరకు. అంత గొప్ప దైవ సేవకుడు. ఆయన పట్టణంలోనికి వస్తే పట్టణం ఎంతో దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. పట్టణంలో ఎంతోమంది ప్రజలు దీవించబడతారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, అటువంటి భక్తుడు ఒకరోజున పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం ఆయనకు కనిపించాది. ఆయన కాదు, ఆయనను గూర్చి మాట్లాడుతున్న దైవ సేవకునికి కనిపించాది. అందరూ వరుసలో బారులు తీరి నిలబడ్డారు. ఒక ప్రకాశమానమైన వెలుతురు ఆ స్థలంలో కనిపిస్తూ ఉంది. ఆ ప్రకాశమానమైన వెలుతురులో ఒక ఆయన సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. కొంతమంది అక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు ఆయన నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళని చూసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. కొందరు వచ్చి నిలబడ్డప్పుడు ముఖాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. వారు ఇంకొక దిశగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప దైవ సేవకుడు అక్కడొచ్చి నిలబడితే ప్రభు ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా, ప్రపంచంలో నేను ఎంతో గొప్ప సేవ చేశానయ్యా, లక్షల 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 మందికి సువార్త చెప్పానయ్యా, ఎందరో నేను ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడ్డారు, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎందరి జీవితాలు బాగుపడ్డాయ్యా, ఎందరి జీవితాలు బాగుపడ్డాయ్యా, నా వైపు చూడు, దయచేసి నా వైపు చూడమని బావురమంటూ ఏడ్చాడు. ప్రభు ఆయన వైపు చూసి, నీవింకా కొంతకాలం బ్రతుకు, పశ్చాత్తాపపడు, వెళ్ళు అని ప్రభు ఆయనతో మాట్లాడి వెనక్కి పంపించేశాడు. ప్రియులారా, గమనించాలి, ఆ ఏంజల్ టీవీలో ఉన్న ఆ దైవ సేవకుడు ఆ భక్తుని గురించి చెప్పినప్పుడు నేను కూడా విన్నాను. అది తమిళ్ ఛానల్. నాకు నిజంగా భయం అనిపించారు. ప్రపంచాన్నే ఆయన ద్వారా దీవించిన గొప్ప దేవుడు ఈరోజు ఆయనకు ముఖం చాటేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వారు డబ్బు వైపు వెళ్ళిపోయారు, పేరు ప్రతిష్టల వైపు వెళ్ళిపోయారు, ఆస్తిపాస్తుల వైపు వెళ్ళిపోయారు. వాళ్ళ దృష్టి అంతా కూడా వేరొక వైపు వెళ్ళిపోయారు. వారి హృదయం ఎన్ని పర్యాయాలు వారి మీద నింద మోపినా, దేవుడు లేడు బాబు మీలో, దేవుడు లేడమ్మా మీలో, మీరు పడుతున్న గర్వాన్ని బట్టి దేవుడు వెళ్ళిపోయాడు ప్రక్కకి. మీరు నీతిని విడిచిపెట్టేశారు. మీకున్న అహంకారాన్ని బట్టి దేవుడు వెళ్ళిపోయాడు, నీతిని వదిలిపెట్టేశారు అని హృదయం పదే పదే మన మీద నింద మోపినా ఏమీ పట్టించుకోలేని రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి, నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. ఎందుకో నేను అప్పుడప్పుడు అంటారు నేను చనిపోతాను, మీ పరిస్థితి ఏమి, ఇదేమవుతుంది అని, నేను చనిపోతాను. ఒక్కొక్కసారి నాకు అట్లా అనిపిస్తాను, నేను చనిపోతాను, మీ పరిస్థితి ఏమి. దయచేసి గమనించాలి, నీ పరిస్థితి తారుమారు కాకుండా ఉండటానికి నీ హృదయం నీ మీద నింద మోపకూడదు. నీ హృదయం నీ మీద నింద మోపకపోతే ఆ హృదయంలో ప్రభువు ఉన్నట్టే, ఆ హృదయంలో ప్రభువు ఉన్నట్టే. పొరపాటున నీ హృదయం నీ మీద నింద మోపితే నీ నుండి ప్రభు ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఏదో నీతిని తప్పి జీవిస్తున్నటువంటి పనులు ఏవో చేస్తూ ఉన్నావు నీవు, నీతిని తప్పి జీవించే పనులు ఏవో చేస్తూ ఉన్నావు. ఒక్కొక్కసారి నీవు ప్రార్థించేటప్పుడు కూడా నీ నోటికి ప్రార్థన సరిగా రాదు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలుగా మీకు నా మనవి,
ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని అంటున్నాడు, జాగ్రత్త, నీ నీతిని విడువక, గట్టిగా పట్టుకో. భక్తుడు అంటున్నాడు, నా నీతిని విడవకుండా నేను గట్టిగా పట్టుకున్నాను, నీవు కూడా నీ నీతిని విడవకుండా గట్టిగా పట్టుకో. యోబు గారు తన నీతిని విడిచిపెట్టే పరిస్థితులు లెక్కలేనన్ని వచ్చాయి. బాగా గమనించాలి, పిల్లలు 10 మంది ఒకేసారి చనిపోయారు, ఆస్తి అంతా పోయాది, ఇల్లు చూస్తుండగా కూలిపోయాది. అయ్యో అయ్యో, శరీరం అంతా కుళ్ళిపోయాది, కుక్కలు నాకుతూ ఉన్నాయి, అయ్యో. అయితే దేవునితో తన మొట్టమొదటి దినమున కలిసిన ఆ పరిస్థితి, ఆ నీతిని, ఆ పశ్చాత్తాపాన్ని మరిచిపోక దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తన హృదయం తన మీద నింద మోపే స్థితి కలగలేదు. పిల్లలు 10 మంది ఒక్కటేసారి చనిపోయారు. హృదయ వికారమైన సంఘటన అది, గుండె పగిలేటటువంటి సంఘటన అది. 1 కాదు 2 కాదు 3 కాదు 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది కొరకు ప్రతిరోజు ఉదయం ఆయన సమాధాన బలి దాన బలులు అర్పించేటటువంటి వాడు. నా పిల్లలు హృదయంలో ఎక్కడ పాపం చేసిరో, వారు తమ నీతిని ఎక్కడ పోగొట్టుకున్నారో, వారి హృదయంలో నుండి దేవుడు ఎక్కడ వెళ్ళిపోయాడోనని ఆ తండ్రి ప్రతిరోజు 10 మంది కొరకు దహన బలులు అర్పించేవాడు. అంత భక్తిగా జీవిస్తూ భక్తిగా పెంచిన ఆ తండ్రి ఎంతో ఏడవాలి, చీ ఏం దేవుడియనా అని అనుకోలేదు. తన కళ్ళ ముందే పెద్ద గాలొచ్చి చక్కటి గృహం కూలిపోయాది, చక్కటి ఇల్లు కూలిపోయాది. దయచేసి గమనించాలి, ఎక్కడుండాలి, తన ఆస్తి అంతా కూడా ఎవరు తీసుకెళ్ళిపోయారు. పశువులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పనివారు, పరివారము అంతా పోయాది. తన శరీరంలో అక్కడక్కడ కురుపులు ప్రారంభమయ్యాయి. తీరని దొరద, చీము నెత్తురు కారుతూ ఉంది, భయంకరమైన వాసన. తనకు మారుడు బట్టలు లేవు, చిరుగుడు బట్టలు. తన నీతిని పోగొట్టుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. ఈ శరీరం కుళ్ళిపోయినా కృశించిపోయినా పరలోకంలో ఉన్న దేవుడు నా దగ్గరికి వచ్చి నా పాపాన్ని నిమిత్తమై ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ కార్యము చాలా గొప్పది, ఎన్నో పర్యాలు మన ఇంట్లో మరణం జరుగుతుంది, అప్పుడు మనం ఏడ్చాం, దేవుడు ఏం చేశాడు నాకు అన్నాం. తప్పది, ఆ రీతిగా మాట్లాడితే నీ నీతిని నువ్వు విడిచిపెట్టినట్లే చావు ప్రతి వారికి వస్తుంది, నెలల తరబడి వ్యాధితో పీడింపబడుతూ ఉంటాం. అయ్యో లెగలేను, కూర్చోలేను, ఇబ్బందితో బాధపడుతున్నానని, ఎంత ప్రార్థించినా నాకు స్వస్థత కలగలేదే అని ఏడుస్తూ ఉంటావు. దయచేసి గమనించాలి, యోబు చెప్తున్న మాట చూడు, ఆయన లెగలేని పరిస్థితి, ఎవరో వండి పట్టాడు అన్నం పెడతారనేది కూడా లేదు, దప్పికైతే నీళ్ళు ఇస్తారనేది కూడా లేదు, తన దగ్గర కుక్కలు తప్ప మనుషులు ఎవరు కూడా లేరు. అంత హీనమైన పరిస్థితి అయినా తన నీతిని గట్టిగా పట్టుకొని అంటున్నాడు, మీరు కూడా మీ నీతిని గట్టిగా పట్టుకోవాలి. భూమి మీద నష్టాలే కలుగుతాయి, భూమి మీద కష్టాలే వస్తాయి, భూమి మీద అనారోగ్యాలే వస్తాయి, భూమి మీద నిందలే వస్తాయి. మీతో మంచిగా మాట్లాడేవారే మీకు ద్రోహం చేస్తారు, మీకు ఆర్థిక నష్టాలు కలిగిస్తారు, నీ భార్య నిన్ను అవమానపరుస్తుంది, నీ పిల్లలు నీ గురించి చెడుగా చెప్తారు, నీ భర్త నిన్ను వదిలేస్తాడు. ఎన్నో ఎన్నో, ఎందుకు అంటే ఇది లోకం గనుక. అయితే నేను చేయాల్సింది ఏమిటంటే, నా ప్రభువుతో నేను మొట్టమొదటి దినమున కలిసినప్పుడు పశ్చాత్తాపపడ్డాను, ఆ రోజున ఆయన నన్ను
నీతిమంతునిగా చేశాడు. నా హృదయములో ఉన్న ప్రతి చెడుని ఆయన ప్రక్కకు తొలగించి ఆయన వచ్చి నా హృదయంలో కూర్చున్నాడు. ఆయన వచ్చి నా హృదయంలో కూర్చున్నాడు. దానిని నేను కాపాడుకోవాలి, దాన్ని నేను కాపాడుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా నా నీతిని విడిచిపెడితే జరిగేది, నా హృదయంలో ఉన్న ప్రభు నన్ను విడిచిపెట్టేస్తాడు. ప్రభు నన్ను విడిచిపెడితే సర్వశక్తి మంతుడైన దేవుని పిల్లలు మన జీవితంలో చీకటి తప్ప మరొకటి ఏమీ ఉండదు. చీకటే మన బ్రతుకు అంతా కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతో పాటు కలిసి జీవించేటటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. నీ స్థితి ఎలాంటిదైనా, ఏ పరిస్థితుల్లో నీవున్నా ఇది మర్చిపోకూడదు. నాకు ఈ బాధ ఇంతకాలం ఉంది అని అనుకున్నా దేవుని దూషించడం, దేవుని ద్వేషించడం, దేవుని విడిచిపెట్టడం, దేవుని నిందించడం ఇలాంటివి జరగకూడదు. ఆయన పాదాల చెంతను సంపాదించుకున్న నీతి చాలా గొప్పది. అది నిన్ను పరలోకం దాకా నడిపిస్తుంది. నీకు నీతిని ప్రసాదించిన గొప్ప దేవునితో నిన్ను కూర్చోబెడతాది. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనను విడిచిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. ఆయన నిన్ను విడిచిపోయే స్థితి నీవు కలిగి ఉండకూడదు. నీ నీతిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శోధనలు యవనస్తులకు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. అయితే శోధన సహించాలి, శోధన జయించాలి, నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఏ పరిస్థితి అయినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు, నీకున్నవారు దూరమైపోతారు. నువ్వు అనుకుంటావు ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నా వారు నాకు దూరం అయ్యారు అనేది. వారు ఎందుకు దూరం అయ్యారో తెలుసా? నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి నీ వద్ద నుండి దూరం చేయటానికి. నీ నీతిని వదిలిపెట్టేస్తే చాలు, పరిస్థితులు సాతానుడు తారుమారుగా చేస్తూ ఉంటాడు. అయితే గట్టిగా నీ నీతిని పట్టుకో. నీ హృదయంలో ప్రభు నిలిచి ఉంటాడు. ఏదో ఒక్కరోజున ఆ కృపగల దేవుడు నీ పట్ల కార్యము జరిగించటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన పరిస్థితి ఏదైనా దానిలో స్థిరులుగా నిలబడటానికి మనము ప్రయత్నము చేయదుము గాక.